పాలక్ష నిబంధనల అధ్యక్ష, దయచేసి అంత మిస్లీడ్ చేసే ఇవ్వలేదండి, ఇవ్వలేదు. మా దగ్గర ఉంది, రికార్డు ఉంది మా దగ్గర. ఓకే శ్రీధర్బాబు గారు, అది పంపించండి, పంపించండి. అధ్యక్ష, గౌరవ మంత్రి గారికి మేము ఒక సూచన చేసినాం. అధ్యక్ష, మానేరు నది అటు గోదావరి నది ఒడ్డున కరకట్టల నిర్మాణం విషయంలో ఒక సూచన చేసినాం. మల్టీ యూటిలిటీ కరకట్టలు పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తే, అంటే ఇప్పటివరకు కట్టిన బ్యారేజీలకు సంబంధించి, చెక్ డ్యామ్లకు సంబంధించి, తప్పకుండా అది పెద్ద ఎత్తున ఉపయోగకరంగా ఉంటుందని మా ఆలోచన. అది ఆ సూచనలో మీరు దాని విషయంలో మాట్లాడలేదు అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ఈరోజు చాలా చెరువులు గత సంవత్సరం తీపినాయి. సో అది అనేక సందర్భాల్లో శాసనసభ దృష్టికి, గౌరవ మంత్రి గారి దృష్టికి, అదేవిధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం అధ్యక్ష. అక్కడ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశం ఇంకా పెండింగ్ పెట్టడం వల్ల ఈ చెరువులకు సంబంధించి, మరి మా దగ్గర ఉన్న గూడూరు, వీరాపూర్, రుద్రారానికి సంబంధించిన ప్రధానమైన చెరువులు నీటి నిల్వ లేకుండా పోతూ ఉంది, వెనువెంటనే చేపట్టాలని అనేక సందర్భాల్లో కోరినాం. ఇప్పటికైనా మరి ఈ సందర్భంలో దాని ప్రత్యేకమైన దృష్టితో ఈ చెరువులతో పాటు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు కంప్లీట్ చేయాలని నేను మంత్రి గారిని కోరుతూ, నేను మంత్రి గారిని కోరుతాను. ఇమ్మీడియట్ రిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో, మీరు పార్షియలీ డ్యామేజ్డ్ ఏదైతే హౌజెస్ ఉన్నాయో, మీరు చెప్పినట్టు 5270 ఉన్నాయో వాటికి ఇమ్మీడియట్ రిలీఫ్ ఏమి ఇస్తూ ఉన్నారు, అది స్పష్టత రాలేదు ప్రభుత్వం నుంచి. ఈరోజు మేమేమంటున్నామంటే, ఇప్పటివరకే అంచనా వేసేది ఉండే పూర్తి సార్లు సార్, వారం రోజులు అవుతూ ఉంది, వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇమ్మీడియట్ రిలీఫ్ ప్రకటించకుంటే అక్కడ ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఏదన్నా చేయాలి, చేస్తుందేమో అని వెయిట్ చేస్తూ ఉన్న తరుణంలో, కొన్ని సందర్భాల్లో ఇండివిజువల్స్ చేశారు, ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేకంగా ఉన్న అక్కడ ప్రతినిధులు చేసి ఉంటారు కావచ్చు, కానీ ప్రభుత్వం నుంచి సహకారం అందలేదు. అందే విధంగా అంత కార్యాచరణ తీసుకుపోవాలని మేము కోరుతా ఉన్నాం. మరి మున్సిపల్ ప్రాంతానికి వచ్చేవారు కూడా, గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి కూడా ఎస్ఎన్డిపికి సంబంధించిన కొన్ని అంశాలు మీరు చెప్పడం జరిగింది. వెనువెంటనే మరి ఆ కార్యాచరణ తీసుకొని చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని, గౌరవ మంత్రి గారిని కోరుతూ, రెండవ అంశం అధ్యక్ష, వారు 2009 నుంచి 2014 వరకు చేసిన లెక్కల్లో ఇన్పుట్ సబ్సిడీకి విషయానికి వస్తే మొత్తం పూర్తి స్థాయిలో, ఇప్పుడు కూడా రైతులలో పోయి కనుకోండి, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి తీరడం ఆఖరి 2 సంవత్సరాలకు వచ్చే వరకు మేము కేంద్ర ప్రభుత్వానికి పంపించింది, తిరిగి వచ్చే క్రమంలో మీరు ప్రభుత్వంలోకి వచ్చారు కనుక మీకు ఆ అవకాశం దొరికిందని మనవి చేస్తూ, వాళ్ళే ఏదో ఇచ్చినట్టు చెప్తా ఉన్నది సత్యదూరమైన మాట అధ్యక్ష. సార్ ఇప్పుడు సరే, వారు ఇప్పుడు మానేరు గోదావరి కరకట్టల గురించి చెప్పినారు, మేము పంపిస్తాం అధ్యక్ష, టెక్నికల్ రిపోర్ట్ తెప్పించుకుంటాం. ముఖ్యమంత్రి గారు తగు నిర్ణయం తీసుకుంటారు అధ్యక్ష. వారి నియోజకవర్గంలో కొన్ని చెరువులు చెప్పినారు, చిన్న కాళేశ్వరం దగ్గర తప్పకుండా ఇమీడియట్గా ఇరిగేషన్ అధికారులు, మేము ఇరిగేషన్ ఆదేశిస్తాం, ఇమీడియట్గా మీరు ఆ చెరువుల నేమ్స్ దయచేసి పంపించండి, పంపిస్తే ఇమీడియట్గా చెరువుల దగ్గరకు పంపిస్తాం. అట్లనే మున్సిపాలిటీ చెప్పినాను ఆల్రెడీ మీకు, మళ్ళీ వారు ఎందుకు సార్ కెలుక్కోవడం, వారు ఇయ్యలేదు, మనం ఇచ్చినాం సార్, మీరే ఇచ్చినారు సార్ అంటే, సార్ ఇప్పుడు వాళ్ళ మాటనే అనుకున్నాను సార్, నేను 2009 నుంచి 2014 అని చెప్పిన, వాళ్ళు ఏమన్నారు, 2 సంవత్సరాలు మేము ఇవ్వలేదు, పైకి పంపించినాము రాలేదు అన్నారు. మరి వాళ్ళేమో రెండు సంవత్సరాలు పైకి పంపిస్తారు రాదు, మనమేమో సార్ ఇప్పుడు నిన్నడు కాగానే ఇవ్వాలనే ఇవ్వమంటారు సార్, ఏం సార్ ఇది అన్యాయం? ఏ ప్రజలు గమనించరా సార్, ప్రజలు ఆలోచించరా సార్? అరే మళ్ళీ అదే మాట్లాడతారు మీరు సార్, ఇప్పుడు సారిగో ఉన్న విషయం అది సార్, వాళ్ళు ఇవ్వలేదు, 800 కోట్లు మీరు ఇచ్చినారు, 800 కోట్లు మీరు ఇచ్చినారు, మీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే మీరే మంత్రివర్యులుగా మీరే జీవోలు ఇచ్చినారు, అది మీకు కూడా తెలుసు, కాబట్టి ఇంకా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయకండి దయచేసి, మీ చెరువులు మంచిగా చేపిస్తాం, అన్నీ ఇమీడియట్గా ఆఫీసర్లు పంపిస్తామని చెప్పి.